నిన్న ఆయన వచ్చింది ముఖ్యమంత్రి ఏమిటండి, మేడకు వచ్చి ఏం మాట్లాడింది, ఇదే రామదాస్ చేస్తారా, పదేళ్ళ కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపేట్? నువ్వు మెదక్లో నామినేసినందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్లో నామినేషన్ ఉందినా? ఇలా పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ వరు వెంకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే, కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టింది కనుక నువ్వు నామినేషన్ వేసినందుకు మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది, ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు, అబద్ధాల తల్లి అక్కకట్టు ఉండాలి. ఇందిరాగాంధీ అంటే బిహెచ్సిఎల్ వచ్చిందని రామ్దాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్సిఎల్ వచ్చింది 1952లో, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లో, 30 ఏళ్ళ తర్వాత అయింది. ఈయన అంటే ఇందిరాగాంధీ కదా, ఈయన ఎంపీ పోటీ చేసి బిహెచ్సిఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఎవడో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు, ఆ రాసిస్తారన్నా అసలు మనుకుతారా, ఇషారతారైనా, నువ్వు చదువుకోవా కనీసం. ఏది పోతాడు మాట్లాడు, నవ్వుల పాలు కావా, యజమానం పేరా ముఖ్యమంత్రి, నీది పోతున్నా కానీ కుర్చీది పోతుంది నాయన, ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు, పేగులు మెడ వేసుకుంటా, గోటీలాడతా, ఎవడైనా పేగులు మెడ వేసుకుంటాడే రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగులు మెడ వేసుకుంది కాదు బిడ్డ, నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయి. గా 6 గ్యారంటీల గురించి మాట్లాడు, మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల.